రామప్ప దేవాలయం అభివృద్ధి చేస్తాం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అతి ప్రాచీన కట్టడమైన రుద్రేశ్వరి దేవాలయాన్ని అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో అనేక కట్టడాలు ఉన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయాయన్నారు కేంద్ర పర్యాటక మంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత విద్యావతి తన దగ్గరకు వచ్చి మొదటి విషయం చెప్పిన అంశం రామప్ప దేవాలయం గురించి అన్నారు చాలా దేశాలు రామప్ప దేవాలయంను వ్యతిరేకించాయని అయితే దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ దేశాలు అయితే రామప్ప గుర్తింపుకు అడ్డుకున్నాయో వాటి ద్వారానే అద్భుత కట్టడం అని చెప్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోడీకే దక్కుతోందన్నారు రామప్ప దేవాలయాన్ని సందర్శించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడారు కరోనా వచ్చినప్పుడు మందుల కోసం ఇతర దేశాల వైపు చూశారు కానీ మనం మాత్రం వేరే దేశాల వైపు చూడలేదు యువత మేధావి మీద నమ్మకం పెట్టుకుని స్వద్వేషంలో వ్యాక్సిన్ తయారు చేసుకున్నాం అంతేకాదు ఈ రోజు వంద కోట్ల డోసులు ప్రజలకు ఇచ్చాము ఇక నుండి పన్నెండేళ్ల వయసు వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వబోతున్నామన్నారు రామప్ప దేవాలయం అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం నిధులతో తెలంగాణలోని ఆలయాలు టూరిజం అభివృద్ధి చేస్తామన్నారు వరంగల్ కోట వెయ్యి స్తంభాల గుడికి ప్రాధాన్యత ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తామన్నారు కరోనా కారణంగా విదేశీ టూరిస్టులు రావడం లేదు కరోనా తగ్గుముఖం పట్టడంతో విదేశీ టూరిస్టులు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారన్నారు మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ ఎయిర్పోర్ట్ ఇచ్చేందుకు కేంద్రం ప్రభుత్వం సుముఖంగా ఉందని ఎయిర్పోర్ట్ వస్తే టూరిజం మరింత పెరుగుతోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తక్కువ ఛార్జ్లతో వరంగల్కి విమానాలు నడుపుతామని ఉడాన్ ద్వారా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా రాయితీ ఇస్తామన్నారు మంత్రి కిషన్ రెడ్డి అంతకుముందు ములుగులో గట్టమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు కిషన్ రెడ్డి